అనంతపురం జిల్లా పెదవడుగురు మండలం చిన్నవడుగురులో గ్రామంలో సర్పంచ్ వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి వాటి ద్వారా పైప్ లైన్ ఏర్పాటు చేసి 50 ఏళ్లకు కులాయి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పడంతో అందులో భాగంగానే సర్పంచ్ గ్రామ ప్రజలు తమను గెలిపించినందుకు గాను కృతజ్ఞతగా వాటర్ ట్యాంకు ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజలకు చేరవేయడం జరిగిందని అన్నారు. దీనికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణారెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు. మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి, మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ఈ రెండు బీసీ కాలనీలకు నీళ్ళు లేవు. ఇప్పుడు మేము సర్పంచ్గా ఎన్నికైనాక ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుని ఈ రెండు కాలనీలకి 30 కులాలకి కనెక్షన్ ఇచ్చినాము, 30 ఇళ్లకి కనెక్షన్ ఇచ్చినాము. దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ చిన్నోడు ప్రజలు ఆ రోజు మాట ఇచ్చిన దానికి ఈరోజు మేము ఇది నీళ్లు ఇచ్చి వాళ్ళకి రుణం తీసుకుంటున్నాము, మాట నిలబెట్టుకున్నాం. దీనికి కృతజ్ఞతలు. చిన్నోడు గ్రామం నందు ఒక సత్యసాయి వాటరు, మామూలు ఇక్కడ జేసీ నాగరెడ్డి వాటర్ ఉన్నప్పటికైనా కూడా ఈ కాలనీకి ఇంతవరకు నీళ్ళు అయితే ఇవ్వలేదు. ఈ కాలనీ వారు పెద్దారెడ్డి అన్నని, మమ్మల్ని ఇక్కడ లోకల్గా ఉన్న లీడర్లని పదే పదే మాకు నీళ్లు నీళ్లు అని అడిగినారు. ఇక్కడైతే సాగరోళ్ళు అయితేనేమి బీసీ కాలనీలు ఉండున్నాయి కూడా. వీళ్ళు పెద్దారెడ్డి అన్న వీళ్ళ ఆదేశాల మేరకు మాకు ఇమీడియట్గా వీళ్ళకి నీళ్లు ఇవ్వాలని కృష్ణారెడ్డి అని మాకు ఆదేశించినాడు. ఆయన ఆదేశం ప్రకారంగానే ఇక్కడ ఒకటి బోర్ వేపించి ఇటు నుంచి పైప్ లైన్ చేసి ఒక ట్యాంకీ కూడా 2000 లీటర్ల ట్యాంకీలు 2 సప్లై చేసి ఇక్కడ 30 కులాయలకు కనెక్షన్ ఇచ్చి 30 ఇళ్ళకి వీళ్ళకి నీటి కొరత లేకుండా చేశాము. దీనికోసం మనకి మా ప్రెసెంట్ ఎలక్షన్లకు కూడా మాకు వీళ్ళందరూ కూడా బాగా సహకరించి మా వీళ్ళ ద్వారా మేము గెలిచినందువలన వీళ్ళకి మేము వీళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం కూడా ఇప్పుడు వీళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళ మాట నిలబెట్టుకోవడానికి మేము కూడా కృషి చేశాము. ఇదే కాకుండా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లకు కానీ ఇప్పటికన్నా కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా మేము పెద్దారెడ్డి అన్న ఆదేశాల మేరకే పెద్దారెడ్డి అన్నకు రుణపడి ఉంటాము. ఆయన ఏది చెప్తే అదానికి చేస్తాము. వీళ్ళు కూడా అదే మాట మీదే ఉంటారని కూడా మేము వాళ్ళని కూడా ఆశిస్తున్నాము. మరోమరా కూడా మీకు ఏమన్నా ఉన్నా కూడా మీరు మా దృష్టి తీస్తే మేము పెద్దారెడ్డి అన్న దృష్టికి తీసుకుపోయి ఈ విషయం ఏది ఉన్నా కూడా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కరిస్తామని అన్నద్వార ద్వారా మేము కూడా అన్నమాట ద్వారా కూడా మీకు కూడా మేము ఆమిస్తున్నాము. కాబట్టి మీరు ఇదే విధంగా చిన్నగూడ గ్రామ ప్రజలకి అందరికీ కూడా మమ్మల్ని మెచ్చి పెద్దారెడ్డి ఎమ్మెల్యే చేసేందుకు, మమ్మల్ని ప్రెసిడెంట్ చేసేందుకు పేరు పేరున మీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అది రేపు వచ్చే జెడ్పీటీ ఎలక్షన్లకి, ఎంపీటీసీ ఎలక్షన్లకు కూడా మీరు ఇప్పుడు మాకు ఎట్లాగైతే సహకరించారో అదేవిధంగా వారికి కూడా మరోబారి సహకరించాలని మేము కోరుకుంటూ మాకు ఇచ్చే సదవకాశాన్ని సద్వినియోగం చేస్తారు. ఇన్నాళ్ళు నీళ్లు లేక మేము అటువంటి ట్యాంకీ కట్టినట్టు ఎత్తపరచుకుంటామంటే మేము ఇప్పుడు ప్రెసిడెంట్ అయినాడు కాబట్టి మేము ఓట్లు గెలిపిస్తున్నాం కాబట్టి మాకు నీళ్లు తెప్పించినాడు, మాకు సంతోషము, బాగా నక్కుంటా బాగున్నాము. ఇంటింటి కొలాయి వేసినారు, ఇంకా కావాడితే ఏమన్నా కానీ ఇంకా చేస్తాము అంటున్నాడు. 38 నీళ్లు లేక మాకు రమణారెడ్డి సర్పంచ్ అయినాక మాకు నీళ్లు వచ్చినాయి, మేము గెలిపించినాము. ఇప్పుడు సాయం చేసినారు, మేము సాయం చేసినాము. ఇంకా ఏమన్నా మేము అడిగితే ఇంకా సాయం చేస్తానన్నాడు. అంతవరకే మాకు సంతోషమైంది. నీళ్ళు అంటే నీళ్లు లేవు మాకు ఇప్పటికీ కూడా.